పట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలుకులవుతారు మట్టిలో మాణిక్యం అనే ప్రశంస ఆయనకు సరిగ్గా సరిపోతుందేమో. ఎంత పొగిడినా చాలని ఆయన ప్రతిభ దేశ విదేశాల్లో ప్రముఖుల మస్తిష్కంలో ఎప్పుడో ముద్రపడింది. నిరంతర కఠోర పరిశ్రమ, హెచ్ఐవి నిర్మూలనకు నిరంతర పరిశోధన, పేదలకు ఉచిత వైద్యం ఆయన జీవనంలో ఒక భాగమైపోయాయి. ఇవే ఆయనకు ప్రపంచ దేశాల నుంచి ఎన్నో ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. లండన్లో ఎఫ్ఆర్సిపి పురస్కారాన్ని అందుకోనున్న తరుణంలో ఆయన ప్రతిభను మరోసారి మనం మననం చేసుకోవాల్సిందే. తన గొప్పతనం గురించి వేయినోళ్ల పొగుడుతూ ఉంటే ఆయన ఎప్పుడూ తల ఎగరవేయలేదు. ఎదిగే కొద్దీ బొదగమని ఆయనకు ఆయనే చెప్పుకునే నిరంతర పాఠం. ఇక కూటికుప్పల సూర్యారావు బాల్యం గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. కూటికుప్పల సన్యాసమ్మ శ్రీరాములకు ఆరుగురు సంతానంలో ప్రథమ సంతానం సూర్యారావు. ప్రాథమిక విద్య కింతలి గ్రామంలోనే సాగింది. బీఎస్సీ తొలి సంవత్సరం శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాలలో చేశారు. విశాఖలో ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, కొలంబోలో ఎండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూఢిల్లీలో ఎంఎన్ఏఎంఎస్ అందుకున్నారు. వెల్లో నుంచి హెచ్ఐవి మెడిసిన్ లో ఫెలోషిప్ చేశారు. బ్రిటన్, జర్మనీ, కెనడా దేశాల్లో సుప్రసిద్ధ వైద్య సంస్థలో శిక్షణ పొందారు. ఎయిడ్స్ వ్యాధి చికిత్స, నైతిక సవాళ్లు అన్న అంశంపై ఏయులో పిహెచ్డి చేశారు. ఎయిడ్స్ నివారణలో విశేష కృషికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వ్యక్తిగతంగా సాధించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డాక్టర్ సూర్యారావు పేరు నమోదైంది. సూర్యారావు గారు నా బాగా పరిచయమైన వ్యక్తిగా చాలా ఆయన చేసిన సేవలు ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను. ఈ రోజుల్లో ఎవరు ప్రజలకి అంత సేవ చేసాను చూడలేదు. సో ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించి ఆ సేవని చాలా అన్ని రంగాల్లోని ఆయన ప్రతి ఒక్క పేద ప్రజల్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి అవగాహన రిగార్డింగ్ ఎయిడ్స్ ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల ఏంటంటే అవగాహన పెరుగుతుంది. అది ఓన్లీ కూటికుప్పల సూర్యరావు గారికే చెందుతుంది అది. ఎందుకంటే నేను ఇప్పటికొచ్చి అలాంటి డాక్టర్గా నేను చూడలేదు సూర్యరావు, డాక్టర్ సూర్యరావు గారు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గానే ఆయనకి ఎఫ్ఆర్సిపి లండన్, అది యాక్చువల్గా లాస్ట్ 58 to 48 ఇయర్స్ నుంచి అది ఎవరికి రానిది, అది ఆయన ఒక్కరికే చెందింది. అది ఇట్స్ ఎ గ్రేట్ అది ప్రజెంట్ అని అనుకుంటున్నాను నేను, అది ఎవరికి లేనిది. సో ఐఎమ్ సో అప్రిషియేట్ అండ్ సో థ్యాంక్ఫుల్ సో దట్ ఆయన గురించి నేను చెప్పడం అనేది నాకు చాలా దీనం ఉంది నాకు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్ కూటికుప్పలకు హార్వర్డ్ యూనివర్సిటీ బోస్టన్ ఫెలోగాను, కాన్బెరా యూనివర్సిటీ ఆస్ట్రేలియా ఫెలోగాను, అరిజోనా యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్ గా సేవలందించారు. 1992లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విశిష్ట పురస్కారం, చైల్డ్ వెల్ఫేర్ అండ్ హెల్త్ రంగాల్లో అత్యున్నత సేవలకు గాను 2002లో ప్రతిష్టాత్మక భారత రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్, కలకత్తా, న్యూఢిల్లీ, చెన్నై, ముంబై, ఫిలిప్పీన్స్, మనీలా సదస్సులలో గోల్డ్ మెడల్ సాధించారు. హెపటైటిస్ బి, మలేరియా, ఎయిడ్స్, ర్యాబిస్ వంటి వివిధ అంశాలపై ఉత్తమ పరిశోధన పత్రాలు సమర్పించారు. కూటికుప్పల అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 1990లో నోబెల్ లారెట్ మదర్ థెరిస్సా పురస్కారం, సెక్స్ వర్కర్స్ పిల్లల ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ ప్రాజెక్టుగా 1997లో భారత ప్రధాని ఐకే గుజ్రాల్ నుంచి విజయ గుజ్రాల్ అవార్డు తీసుకున్నారు. 1989, 1991, 2001 నాటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్లు కుముద్బెన్ జోషి, కిషన్ కాంత్, రంగరాజన్ల నుంచి 2003లో సుజిత్ సింగ్ బర్నాల నుంచి విశిష్ట సేవా ప్రతిభ పురస్కారాలను అందుకున్నారు. వివిధ దేశాల్లో పరిశోధన ఉపన్యాసాలు చేశారు. పలు దేశాల్లో సైంటిఫిక్ సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఫిలిప్సిన్ లో ప్రధాన కార్యాలయంలో పనిచేసే 38 దేశాల సభ్యత్వం గల ఆసియా పసిఫిక్ అలియన్స్ ఆన్ సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కు తొలి భారతదేశ కోఆర్డినేటర్ గా మన విశాఖ డాక్టర్ సూర్యారావు అని చెప్పుకోవటానికి మనం ఎంతో గర్వపడాలి. విశాఖ నగరంలో అనేక మంది నా సహచరులు, ప్రజలు
మీడియా అలాగే స్థానిక నాయకులు వచ్చిన సహకారంతోనే నేను ఈ మాత్రం కార్యక్రమాలు చేయగలుగుతున్నాను కాబట్టి ఈ పురస్కారం నాకు రావడం కాదు ఇది ఇది విశాఖ నగర ప్రజల యొక్క అభిమానానికి వచ్చింది నేను భావిస్తాను కాబట్టి మరొకసారి నన్ను ఈ దిశగా ప్రారంభం చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 2008 లో భారత ప్రభుత్వం సూర్యరావుకు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక సిల్వర్ జూబ్లీ ఓరేషన్ తో సత్కరించింది పలు అంతర్జాతీయ జర్నల్స్ లో సూర్యరావు పరిశోధన పత్రాలు రివ్యూ ఆర్టికల్స్ ను ప్రచురించి ఆయన ఖ్యాతిని వేయినోల పొగిడారు 2011 లో బీజింగ్ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన నలుగురు కీనోట్ స్పీకర్స్ లో డాక్టర్ సూర్యరావు ఒకరు కావటం గొప్ప విశేషం ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో విశేష కృషి సల్పిన వైద్యులకు బహుకరించే అత్యంత ప్రతిష్టాత్మక ఎఫ్ఆర్సీపీ లండన్ పట్టా అందుకోవడానికి పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యరావు ఎంపిక కావటంతో ఆయన ప్రతిష్ట మరోసారి కీర్తి శిఖరాలను అధిరోహించింది 50 ఏళ్లుగా ఎవరికి అందని అరుదైన అవకాశం డాక్టర్ సూర్యరావుకు అందుతుండటంతో ఆయన అభిమానులు పట్టలేని ఆనందంలో ఉన్నారు ఈరోజు మనందరి ఆత్మీయులు చిరపరిచితులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యరావు గారికి ఈనాడు ఎఫ్ఆర్సీపీ లండన్ వారి సర్టిఫికెట్ రావడం అన్నది ఈ ప్రాంత వాసిగా నేను చాలా గర్వపడుతున్నాను అలాగే మన ప్రాంతీయులకి అలాగే విశాఖ నగర వాసులకి ఆయన అభిమానులకి శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మరి నిజంగా ఇది ఆనందకరమైన విషయం అని చెప్పి నేను భావిస్తున్నాను డాక్టర్ కుట్టుకుప్పల సూర్యరావు గారు దాదాపు మరి 30 సంవత్సరాలుగా ఈ కంచరపాలెం ప్రాంత ప్రజల కష్ట సుఖాలతో మమేకమై ఒక డాక్టర్గానే కాకుండా ఒక సంఘ సేవకుడిగా ఒక రచయితగా అలాగే తమ దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్స్ని మరి మానసికంగా చైతన్యవంతులు చేయడంలో కానీ వారిలోకి అవేర్నెస్ కల్పించడంలో కానీ ఆయన చేసినటువంటి మరి సేవ చిరస్మరణీయమైందని చెప్పి మనం చెప్పొచ్చు మరి అలాగే మనందరికీ తెలుసు మరి ప్రపంచం కళ్ళు తెరవక ముందే మరి ఎయిడ్స్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధి గురించి అతను మరి పరిశోధనలు సాగించి అనేక వైద్య శిబిరాల ద్వారా కానీ అతను రచనల ద్వారా కానీ మరి రోగులకు రోగాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు రోగం వచ్చిన తర్వాత కంటే కూడా రోగాన్ని నిరోధించడంలో మరి ప్రజలు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఆయన చేసినటువంటి మరి ప్రజల్ని చైతన్యవంత రోగుల్ని చైతన్యవంతులు చేయడంలో డాక్టర్ కుట్టుకుప్పల సూర్యరావు గారు చేసినటువంటి మరి కృషి అది నిరుపమానమైందని చెప్పి తప్పకుండా చెప్పొచ్చు ఏది ఏమైనా మన దగ్గరలో ఉన్న ప్రతిభా పాటవాలను మేధస్సును పూర్తిగా మనం గుర్తించే లోపే ఆయన ప్రతిష్ట దశ దిశలా ప్రపంచం నలుమూలలకు చేరిపోయింది పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలుకులవుతారు